సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యాలయంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు మరియు శివభక్త మార్కండేయ స్వామి శోభయాత్ర ఆహ్వాన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ, ఈ నెల 12న సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సిరిసిల్ల ప్రజలు, పద్మశాలి కుల బాంధవులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివభక్త మార్కండేయ స్వామి వారికి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. అనగా ఎల్లుండి శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం అత్యంత వైభవంగా అందులో పండుగగా జరపడానికి దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు పద్మశాలి కుల బాంధవులందరూ కుటుంబ సమేతంగా ఇట్టి మార్కండేయ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ మార్కండేయ కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. సోమవారం రోజున శివభక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాన్ని సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. మరి ఈ కార్యక్రమంలో పట్ట పద్మశాలి సోదర సోదరిమణులు, యువకులు అందరూ కూడా ఉదయం జరిగే హోమం నుంచి సాయంత్రం జరిగేటువంటి శోభాయాత్ర వరకు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. 2/12 రోజునాడు శివభక్త మార్కండేయ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలో రంగరంగ వైభవం కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు, కుల బాంధవులు అందరూ పాల్గొని మార్కండేయ జయంతి శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు.